మనం ఇంత గతంలో కూడా రెండు మూడు సార్లు బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి నువ్వు ఏమనుకుంటున్నావు కేసీఆర్ వాళ్ళ బ్యాచ్ ఉంటది నువ్వు ఏం కేసీఆర్ అనుకుంటున్నావా కేసులు కేసులు పెట్టి హీరోయిన్ హీరోని అనుకుంటున్నావా బిడ్డ నీ ట్రీట్మెంట్ వేరే ఉంటది అట్లా ఇట్లా అన్నట్టు కొంచెం బెదిరింపులు వచ్చేటివి ఏం చేస్తారు ట్రీట్మెంట్ అనేటువంటి దీమాలు అందుకంటే మనం తెలంగాణలో మొండిగానే ఉంటాం అంత ఈజీగా ఏం భయపడుతున్నాం ఏం కాదు సరే వాడేం చేస్తాడు చూద్దాం పాటు ఏం చేస్తాడు అన్నట్టుగా మనం ఈ కొడంగల్ గీడ ఇరవై తారీఖు నాడు కొడంగల్ గీడ పోయినా నేను కొడంగల్ వెళ్ళి అక్కడ కూడా ఆ పాపం అక్కడ నలభై నాలుగు కుటుంబాలు రైతులు వాళ్ళ భూములను గుంజుకుంటున్నారంటే వాళ్ళ తరఫున కూడా మనం పోయి మన వాయిస్ వినిపియడం జరిగింది వాళ్ళ వాయిస్ ఉన్నాము మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది పాపం కాళ్ళ మీద వాడుతుంటది వచ్చి ఒక పెద్ద మనిషి అంటే వాళ్ళకి మొత్తం భూమి లేదు ఇల్లు లేదు ఏం లేదు ఉన్నాయి రెండు ఎకరాలు అది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై డెబ్బైలో ఇంద్రం ఇచ్చినటువంటి ఇల్లు అదే భూములు గరీబీ ఆటవా కింద ఇంద్రం భూములు ఆ భూములను మళ్ళీ ఇదే రాజ్యం అంటే వాళ్ళు గుంజుకుంటున్నారు మా కష్టం అవుతుంది మేము బతకలేము చచ్చిపోతాం అన్నట్టుగా అంటే ఇంకా వాళ్ళ వర్షం వినిపించినాం మనం ఇటు ఇటు కొడంగల్కి మనం గ్రౌండ్కి వెళ్ళి రిపోర్ట్ చేసినాం ఇటు సీతక్క విషయంలో వాస్తవాలను బయటకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం దీంతో మొత్తం అంతా ఇంకా వాళ్ళకి బాగా మింగుడు వ్యవహారం అయింది ఇప్పుడు ఏదన్నా నేను అడగోలుగా మాట్లాడుతున్నా ఇష్టం మాట్లాడుతున్నా వాడు ఏదో ఒక రకంగా అది చేస్తుండే మనం సబ్జెక్ట్ బేస్డ్ గా ఇష్యూ బేస్డ్ పోయినాం కాబట్టి వాడు ఇంకా అటాక్ చేసి భయపెట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకపోయింది వానికి సో కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి పైకి వెళ్ళి మళ్ళా వాళ్ళ స్పోక్ పర్సన్స్ నే పెట్టి ఫేక్ ప్రచారాలు చేస్తారు చూసా మనం కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా చాలా మంది కామాంధుడు అని చెప్పి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నారు మన కేటీఆర్ గారు వచ్చి పరామర్శించిపోతే ఈ బ్యాడ్జ్ అంట అంతకు ముందు లేదు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా వచ్చింది అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తాం ఎంత దుర్మార్గం అంటే నాకు ఇన్సిడెంట్ జరిగింది గురువారం నాటి నైట్ సర్జరీ అయింది శుక్రవారం నాటి సాయంత్రం దాకా హాస్పిటల్ దగ్గర వచ్చిన ఆ రోజు ఈవినింగ్ దాకా కాలేజీ ఏ సర్జరీ అయినా ఫాస్టింగ్ పెడతారు ఫుడ్ బెటర్ ఫుడ్ పెట్టకుండా ఒక ఎయిట్ అవర్స్ ఎంటీ తో నుంచి సర్జరీ చేస్తారు ప్లాస్టిక్ సర్జరీ అయినప్పుడు కూడా మీరేం తినకండి అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం మార్నింగ్ కొంచెం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి టిఫిన్ వినిపించారు ఈ నుంచి ఎనిమిది గంటల దాకా మీరు ఏం తినొద్దంటే అప్పటిదాకా సాయంత్రం దాకా ఉన్నాం ఈ గ్యాప్లో కొంతమంది ప్రజాపతినిధులు కావచ్చు జగదీశ్ రెడ్డి లాంటి వాళ్ళు బాలక లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి కలిసి పరామర్శించిపోయారు ఆ ఫోటోలనే మన కేటీఆర్ గారు వచ్చినటువంటి ఫోటోలను పెట్టి హాస్పిటల్లోనేమో లేదు ఇక్కడనేమో బ్యాడ్జ్ ఉందని చెప్పేసి ప్రచారం చేస్తాం ఎంత దిక్కుమాలినది ఇది ఇది ఎప్పుడు సర్జరీ చేసిన తర్వాత బ్యాడ్ చేస్తారు ఇంకా నిన్న మీకు ఇంకా కొంచెం ఆ ఫోటోలు క్లోజ్ చేసి చూస్తే ఈ హోల్స్ లో కూడా మొత్తం ఫిల్ అప్ చేసి పెట్టారు నిన్నటి వరకు అంటే గాలి ముక్కులో నుంచి పోకుండా నోట్లో నుంచి తీసుకునేది ఉంటాయి ఈ మూడు రోజులు దా అట్లనే ఉన్నా అప్పుడు మాట్లాడినా గీడ అవ్వలేదు సరిగ్గా ఇది ఎందుకు పెడతారు అంటే ఇది విరిగింది కాబట్టి ఈ బోను ఈ బోన్ కింద బేస్ పెట్టాలి బేస్ పెట్టి దాన్ని సెట్ చేయాలి సో కాబట్టి కిందంగా బేస్ పెట్టి పైన సెట్ చేసి ప్లాస్టర్ వేసి ఇదంతా ఇదంతా ఒక మళ్ళీ షేప్ లెక్క పెట్టి మన ముక్కు మన ముక్కు క్యాజువల్ గా ఎట్లా ఉంటుందో ఆ షేప్ లోనే ఉండే విధంగా షేప్ అవుట్ కాకుండా అట్లా వేసి పెట్టారు అనమాట దీన్ని కూడా ఇంత డెప్త్ సబ్జెక్ట్ ను కూడా ఆడ బ్యాడ్జ్ ఉంది బ్యాడ్జ్ లేదు బ్యాడ్జ్ ఉంది ఆడ బ్యాడ్జ్ లేదు గిది గిది చిల్లర పంచాయతీ స్పోక్స్ పర్సన్ ఇచ్చారో తెలియదు మనకు గానీ ఆమె ఏ పాటి స్పోక్ తదో ఏ పాటి ఫేక్ అర్థం అర్థమైతుంది చూస్తుంటే నిజంగా ఆమె నాకు తల్లి సమాన ఏజ్ లెక్క కనపడతా ఉంది అమ్మ ఆమెది ఒకటే ఏజ్ లెక్క కనపడతా ఉంది జరే మీరు విజ్ఞతతో మీకు కూడా పిల్లలు ఉంటారు మీకు కూడా వ్యవహారం కుటుంబం ఉంటుంది కాల్చి మీ దేశం ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం ఇంగితం ప్రజల్లో ఉన్నాం మనము మనం ఏది మాట్లాడితే అది కరెక్ట్ కాదు మనం మాట్లాడుతుంటే రేపటినాడు మనం ఇది చూసేవాళ్ళు ఉంటారు మనం ఒక తప్పు విషయాన్ని చెప్తే తుప్ప తుప్ప ఊంచే వాళ్ళు ఉంటారు నోరు తెలిసి మరి సో కాబట్టి ఇట్లా ఏది పడితే అది ఫేక్ ప్రచారం చేయకూడదని కొంచెం ఇంగితం నేర్చుకోవాలి వాళ్ళు వాళ్ళే డైరెక్ట్ పెట్టేసి ఒక ఫేక్ ను పెట్టేసి వాళ్ళు ప్రచారం చేస్తే మరి ఈ సీసీ కెమెరాలు ఈ సూచన సాక్ష్యాలు ఇవన్నీ ఎక్కడ పోతాయి ఇవన్నీ పరిగణలకు తీసుకోరా మీకు ఎంత వరకు అవసరం ఉందో అంతవరకు తీసుకుంటారా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా వీడియోలు సరే సీసీ కెమెరాలు కాకుండా ఆడ మాట్లాడిన ఇద్దరు మహిళలు ఉన్నారు కదా మా ఆఫీస్ పక్కన మరి వాళ్ళు వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు కదా వాళ్ళ తప్పకుండా వాళ్ళదే తప్పు వాళ్ళు అసలు ఏం చేయలేదు కార్ల నుంచి పోతుంటే వాళ్ళు వచ్చి గుద్దిరు వాళ్ళు ఒళ్ళు పెట్టిరు వాళ్ళే కొట్టి పిచ్చి ఒక్కరిని వేసి కొట్టిర తల ఎప్పు అంటే ఇవే కావంట్ రాదు కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందంటే ఇది అయితే గాజులు వేసుకోవాలి ఇట్లాంటి పనులు చేసే బదులు గాజులు వేసుకొని చేయండి మేము ప్రశ్నిస్తున్నప్పుడు మేము ప్రజల కోసం మాట్లాడినప్పుడు మీకు అందులోని విషయాన్ని తీసుకొని మేము ఏమైనా తప్పు మాట్లాడితే మా మీద లీగల్ గా తీసుకోండి ఇంకోటి తీసుకోండి వాడు ఏం దొరికినా దొరకవానికి కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు ఈ దాడులు చేసి ఇవి చేసే ప్రయత్నాలు ఓకేనా మీ గురించి మీ ఇంటర్వ్యూ కింద నేను కొన్ని కామెంట్ కూడా చదివిన మీ న్యూస్ ఉంటాయి కదా న్యూస్ కి సంబంధించి కూడా ఆ జర్నలిస్ట్ అనే ఒక ముసుగులో బిఆర్ఎస్ పార్టీని జోపుతాడు అని చెప్పి కూడా కొన్ని కామెంట్లు చూడడం జరిగింది దీనికి మీ సమాధానం ఏమంటున్నారు బిఆర్ఎస్ పార్టీ అంటే బ్రదర్ నేను ఒక మాట చెప్తా అంటే తెలంగాణకి పోగా మాట్లాడితే స్టేట్ కి ఏదైనా అన్యాయం జరుగుతున్నావు కృష్ణానీల మీద నేను మాట్లాడినా ఇప్పుడు నా నా వాయిస్ నా లైను బీఆర్ఎస్ లైన్ ఒక తిరిగానే ఉంది ఇప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేసినట్ట రిటైర్డ్ ఇంజనీరు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఏ పార్టీ కాదు ఆయన రిటైర్డ్ ఇంజనీర్ ఆయన ఆయన కూడా ఆ రంగంలో నిపుణులు కాబట్టి వారు కూడా ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడతారు ఆయన బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినట్ట అంటే విషయాన్ని పార్టీకి నువ్వు పెట్టేసేటట్లయితే అది కాళేశ్వరాన్ని అందరు వ్యతిరేకించు మరి మీరు సపోర్ట్ చేసిన నేను అది నేను సపోర్ట్ చేసినట్టేనా మొత్తం పార్టీకి నేను సబ్జెక్ట్ బేసిడ్గా ఇప్పుడు ఈ నీళ్లు మనకు అవసరం ఎట్లా వస్తాయి ఏంది ఏ విధంగా అనేది మనం మాట్లాడినాం అసలు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికి కూడా చెప్పేది ఒకటే మాట ఆ మిత్రులందరికీ కూడా నేను ఇప్పటి కూడా వాళ్ళని ఏమ విమర్శించట్లేదు వీళ్ళందరూ బీఆర్ఎస్ ప్రశ్నించక ముందుగా నేను మాట్లాడినా బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో నా వీడియో చూడండి మీరు నల్లగొండ మీద నేను ఒక అద్భుతమైన వీడియో చేసిన మా ప్రాంతం డెవలప్ అయితే లేదు మొత్తం మీ ప్రాంతానికే తీసుకుపోతురు మాకు నీళ్లు వస్తలేవు మాకు ఇంకా ఫ్లోరసిస్ సమస్యలు ఉన్నాయి శాశ్వత పరిష్కారం లేదు మాకు ఇవన్నీ చేసినాం మేము అప్పుడు అంటే వ్యక్తిగతంగా ఎక్కువ దూషిస్తాడు ఏం వ్యక్తిగతంగా ఏం వ్యక్తిగత అంటే ఉదాహరణ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్స్ ఏమన్నవా అంటే బయట టాక్ వ్యక్తిగతంగా పర్టికులర్ గా పెట్టుకుని దూషిస్తాడు అని చెప్పి కూడా వార్తలు నడుస్తున్నాయి బయట నేను అదే చెప్తున్నా వ్యక్తిగతంగా నేనేం దూషించిన ఇప్పుడు ఆయన ఆయన ఏదో థింగర్ గా మాట్లాడుంటాడు ఏదో ప్రాపర్ గా మాట్లాడుంటాడు ఈయన ఈ విధంగా అయినటువంటి కామెంట్లు చేసి వీళ్ళ వీళ్ళ అవగాహన లేమి ఇట్లా ఉంది ఈ విధంగా వీళ్ళ అవగాహన లేమని చెప్తాం ఇది మాట్లాడే క్రమంలో చెప్పే క్రమంలో ఇప్పుడు నువ్వు నల్లవ నువ్వు పాలమూరు బిడ్డవు నువ్వు ఎంత వద్దనుకున్నా నీ పాలమూరు యాష వస్తుంది నీ పాలమూరు భాష వస్తుంది నీ పాలమూరు సంబంధించినటువంటి ఫ్లేవర్ ఉంటుంది నేను నల్లగొండని మునుగోడు నాకు కూడా నా ఫ్లేవర్ నా ప్రాంతము నా ప్రాంతంలో ఉన్నటువంటి భాష కొంచెం కర్కశంగా గట్టిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి తత్వం నాకు కూడా ఎంతో కొంత ఉంటది కదా మన గడ్డ నుంచి మనకు వస్తుంది కదా నేను ఇది మాట్లాడేది నీకు ఇట్లా పర్సనల్ అటాక్ లెక్క ఇట్లా అనిపిస్తుంది అందులో నేను వాళ్ళ ఫ్యామిలీలో అడుగుయినా ఆయన మీద క్యారెక్టర్ అసోసి చేసిన ఈ నీదని చెప్పిన అట్లా ఇప్పుడు నేనేం మాట్లాడినా పాల ఇప్పుడు కోమరెడ్డి బార్స్ గురించి ఎప్పుడు మాట్లాడినా పోతిరెడ్డి బాడు పొక్క కొట్టే కాంట్రాక్ట్ తీసుకుని మీరేం చెప్పిన ఇది పర్సనల్ అటాకా చెప్పండి మీరు ఉద్యమకారులం అని చెప్పుకుంటారు కదా మీరు పోతిరెడ్డి పాడు పొక్క కొట్టే కాంట్రాక్ట్ తీసుకుని మీరే తెలంగాణ ఉద్యమం పీక్స్ నడుస్తున్న టైంలో అని చెప్పి చెప్పిన ఇది పర్సనల్ అటాక్ కాదు కదా సబ్జెక్ట్ బేస్ గానే మాట్లాడుతాం ఎవరు కూడా పర్సనల్ అటాక్లు ఉండవు వాళ్ళే ఇంకా మనల్ని పర్సనల్ అటాక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నా క్యారెక్టర్ మీద కొడితే ప్రయత్నం చేస్తలేరు వాళ్ళు నేను క్యారెక్టర్ మీద కొట్టాలనుకుంటే బొచ్చడు ఉన్నాయి వెంకటరెడ్డి తీయాలంటే బొచ్చడు ఉన్నాయి రాజగోపాల్ రెడ్డి తీయాలంటే మనకన్నా ఉంటాయో ఉండయో కానీ రాజకీయ నాయకులకు ఎన్ని బొక్కలు ఉండవు ఏ పార్టీ అయినా కావచ్చు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎన్ని బొక్కలు ఉండేవాళ్ళు సాయంత్రం సాయంత్రదానికి అన్ని బొక్కలే సో కాబట్టి ఈ ప్రయత్నం మానుకోండి ఇప్పుడే నువ్వు చూపిస్తావు ఇన్స్టాలో పోస్ట్ చూస్తా నువ్వు చూస్తే గంత దిగ దిగ ఒకసారి చూపి దాన్ని ఇగో గింత దిగజాలి ఈ హ్యాండిల్ ఎవరిది రేవంత్ అన్న సైన్యం తెలంగాణ ఇగో ఇందులో ఒక్కటన్నా వాస్తవం ఉందా ఒక్కటన్నా వాస్తవం ఉందా ఇందులో ఇక పోస్ట్లు పెట్టిరు ఒరే ట్విట్టర్ పెట్టా అని చెప్పేసి పెట్టిరు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పారు మా మా పిల్లలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకటి అయితే ఇక్కడ ఉన్నదాన్ని వాళ్ళకి ఒకటి అడుగుదాం అనుకున్నా ఒక్కసారి శంకర్ ఆఫీస్ లో పని చేస్తున్న నర్సింహ ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాం ఇందులో కూడా అమ్మాయిలు అర్ధరాత్రి అని చెప్పేసి ఏదో రాసి అయితే ఇందులో నువ్వు కంప్లైంట్ మొత్తం చదువు ఓకే ఇందులో కూడా క్లియర్ గా ఆ అమ్మాయిలను అర్ధరాత్రి నా ఆఫీస్ కి రా అని చెప్పి అని కూడా ఇలాంటి వార్తలు అది అది ఎక్కడన్నా ఉంది అంటే నేను ఇలాంటి నుంచి జర్నలిజం వదిలేస్తా ఇలాంటి నుంచి ఈ మొత్తానికి ఈ కంప్లైంట్ లెటర్ సేమ్ నా అందులో ఇప్పుడు వాళ్ళు అందులో కంప్లైంట్లు ఏం రాసారు ఇద్దరు అమ్మాయిలు వచ్చారు మాకు తాకిచ్చారు కార్ కి వాళ్ళే బూతులు తిట్టారు వాళ్ళే వల్గర్ లాంగ్వేజ్ వాడిరు ఇదేం పద్ధతమ్మా అని మేము మాట్లాడినాం మా మీద అటాక్ చేసిరని మన వాళ్ళు కంప్లైంట్ రాసారు ఇన్సిడెంట్ జరగానే కంప్లైంట్ లో దాని తర్వాత మనం తీసుకుంటా పోతున్నా కొద్ది తీసుకుంటా పోతున్నా కొద్ది వాళ్ళు ప్లాన్ చేసిరని ఇవన్నీ మనం సిసి వీడియో చూసినాక అర్థమైపోయింది కానీ దాన్ని వెళ్ళే ఎట్లా ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నాడు చూడండి ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం గంత దిగజారుతున్న అవసరం సేవంత్ అన్న సైన్యాలు ఈ సైన్యాలు పెట్టుకుని అంటే ఇందులో మనం క్లియర్ చూస్తున్నాం కదన్న అంటే సెక్షన్ కూడా వన్ ఫిఫ్టీ ఫోర్ అని చెప్పి వన్ సిక్స్టీ సెవెన్ సిఆర్పిసి అని చెప్పి కూడా ఆ డిస్టిక్ రాచకొండ ఎనిమిది నగర్ పిఎస్ పరిధిలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా మనం ఇందులో చూస్తాం అదే చెప్తున్నాం బ్రదర్ ఇప్పుడు ఇందులో పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసే లేదు ఇందులో ఇందులో అటెంప్ట్ మర్డర్ కేసే లేదు అటెంప్ట్ మర్డర్ కేస్ లేకుండా ఏదో త్రీ నాట్ టూలో అవి పెట్టారు త్రీ నాట్ సెవెన్ లేదు అసలు ఇందులో ఎంత చెప్పు అదే అంటే వాళ్ళకి అనుకూలంగా ఇది 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 మా పేపర్ క్లిప్ ఇది పేపర్ క్లిప్ది మార్పు చేసుకొని ఇది మా ఒరిజినల్ పేపర్ క్లిప్ వేరు దాన్ని మాఫీ చేసుకొని ఇది కనీసం మా కింద తెలంగాణ అనే దాన్ని కూడా ఆ కలర్ కూడా మార్చకుండా సేమ్ యాసెస్ గా దీని ఇట్లా పెట్టి పెడుతున్నారు అంటే ఇంత దుర్మార్గం ఇలా మీకు చూస్తే అర్థమై ఉంటుంది ఇక్కడ ఇది ఇదే పేపర్ ఇప్పుడు రెండు మూడు రకాలుగా తిప్పారు ఓకే అంటే నీకు వాళ్ళు ఇప్పుడు బురద ప్రయత్నం చేసిరు కాబట్టి ఇట్లాంటివన్నీ వేసి తిప్పుతా ఉన్నారు అంటే వాడు ఎన్న తిప్పుకొని నిజము వాస్తవము తప్పకుండా ప్రజలు చూస్తున్నారు నువ్వు ఎన్ని ఫేక్ పేపర్లు రాసినా కానీ వీడియోని అయితే ఫేక్ చేయలేవు కదా సీసీ కెమెరాలను అయితే ఫేక్ చేయలేవు కదా అలాంటి అయిపోయినా దాన్ని రికార్డ్ అయిన దాన్ని నువ్వు మార్చలేవు కదా అవన్నీ ఉన్నాయి కదా ఒకవేళ మీరు అన్నట్టుగా నేను ఏమన్నా ఎవరిన వర పట్లన్నా అసభ్యంగా ప్రవర్తించుంటే మన మరి నా మీద కేసు వేరాలి కదా ఇప్పటికే నా మీద ఆ ఇద్దరు అమ్మాయిలు నా మీద కేసు పెట్టి నన్ను తీసుకుపోయి జైలు వేసి అంటే మీ ఆఫీస్ లో పనిచేసి నరసింహ కంప్లైంట్ అని చెప్పి అదే చెప్తున్నా అదే అన్ని అన్ని ఒకటే అదే కథ ఇదే తీసుకుపోయి కోర్టు ముందు పెడితే లేకపోతే ఇంకేదో ఇంకేదో తెలుస్తుంది కదా ఏది వాస్తవం అనేది ఇంకా ఇజ్జత్ పోతుంది గవర్నమెంట్ పెద్దలు ఇజ్జత్ పోతుంది ఇది ఆడికి ఇంకొంచెం పైకి పోతే ఇంకా పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే అసలు పక్క ఏందాక పోతుంది కొడంగల్ దాకా పోతుంది తమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు కొడంగల్ మన కొండల రెడ్డి ముడ్డికి దాంకా పోతుంది కాబట్టి ఇది ఆందంగా పోతే మన ఇజ్జత పోతుందని చెప్పేసి కూడా కూర్చున్నట్టు వ్యవహారం ఇంకా వదిలిపెడతా అనుకుంటున్నారు ఇల్లు అనుకుంటున్నారు వదిలిపెడతా అనుకుంటున్నారు అది ఏడు దాకా పోవాలనో దాకా తీసుకుపోతాం టూ హండ్రెడ్ పర్సెంట్ దాని మీద లీగల్ గా ఫైట్ చేస్తాం పోలీసు వాళ్ళు మాకు చెప్పితే కోర్టుకు పోతాం కోర్టులో ఫైట్ చేస్తా అంత బహిరంగంగా నడి రోడ్డు మీద అంత దాడి చేస్తే వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి పరిస్థితులు లేదు ఎందుకంటే ఇవాళ శంకరంటూరు మీద దాడి చేస్తే మనం ముండి ధైర్యంతో గుండె ధైర్యంతో ఎట్నొట్టే ముంగలు పోయినాం అనుకో రేపు నాడు ఇంకొకరు భయపడతారు ఇంకొకటి మాట్లాడడానికి ఉండదు అంటే ప్రశ్నించేటోడు ఎవడు ఉండడు ఇంకా వీడు ఏం చెప్తే అది రాసుకుంటే పోవాలి ఆడు చెప్పిందే మనం చేసుకుంటే పోవాలన్నట్టు ఉంటుంది కథ సో వంద శాతం వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం సో అది లాస్ట్ తెగేదాకా కొట్లాడతాము అది ఎవడో తేల్చాలి హండ్రెడ్ పర్సెంట్ అసలు సాయిరామ్ రెడ్డి ఎవడు వాడు ఎందుకు రెక్కి చేసిండు వీళ్ళు ముంగలు ఎందుకు తిరిగిరు ఆ అమ్మాయిలు ఎవరు మా బండికి వచ్చేందుకు లెఫ్ట్ సైడ్ డాష్ ఇచ్చారు ఇదంతా బండి బండి ఎవడు ఇవన్నీ తేలాలి పోలీసు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేము పోతాం మాట్లాడతాం వాళ్ళు చర్యలు తీసుకుపోతే మేము కోర్టు నుంచి పోతాం కోర్టు డైరెక్షన్ తెచ్చుకుంటాం ఏ విధంగానో ఎన్ని ఫైట్ చేయాలో ఎన్ని ఫైట్ చేస్తాం రైట్ నిన్నగాక మొన్న కేటీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా మంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు కూడా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు అయితే సో ఈ రోజు కూడా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి గారు కూడా సో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళు ఏ విధంగా మీకు నాకు వాళ్ళు హామీ ఇచ్చేది మీరు వచ్చి నాకు ఎట్లయితే మోరల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు నువ్వు నేను మిత్రులం కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు కాబట్టి నీ కమ్యూనిటీ కాబట్టి సేమ్ కాబట్టి నువ్వు నాతో మాట్లాడటంతో పాటు ఒక వీడియో రికార్డ్ చేస్తున్నావు ఇది నీ వృత్తి కాబట్టి వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి నా మంచి కూరాలను మంచిగా ఉండా జాగ్రత్తగా ఉండు నీకు ఎవరన్నా ఏమైనా ఇబ్బంది పెడితే నేను మా సైడ్ నుంచి మన పిల్లలు కానీ నీకు నేను ప్రొటెక్షన్ కింద ఏదో వాళ్ళ ఘోషించి చెప్తారు పోతున్నారు అంతే సో అంత మాత్రం మనకి వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు కాదు అట్లా అనుకుంటే నాకు బీజేపీ సంబంధించి ఎంతో మంది మిత్రులు ఫోన్లు చేశారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎవరు చేయలేదు అంటే కాంగ్రెస్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసారు నువ్వు వద్దని చెప్తుంటే నువ్వు వింటే కాంగ్రెస్ నువ్వు అన్నా ఉండదు కథ ఇది మేము అన్ని ఇక్కడ నుంచి చూస్తా ఉన్నాం వాళ్ళు చెప్తారు అలా తెలుసు కదా కాంగ్రెస్ అనుభవం ఎట్లుంటుంది ఈడ మేము ఇట్లా సూసుడు గీసుడు ఉంటది ఇలా అంత రౌడీ రాజా ఉంటారు కొంచెం గట్టిగా ఉంటుంది అప్పుడంటే భరించిర్రు అప్పుడు ఇంత మీడియా లేదు ఇంత మాట్లాడేటోళ్ళు ఇన్ని ఛానల్ లేవు ఇన్ని కథ లేదు ఇప్పుడు కూడా గట్టి నడుస్తుందా ఇంకెప్పుడు మాట్లాడుతున్న కొట్టుకుంటా పోతాం ఇలా శంకర్ ని కొట్టినాం రేపు అని కొడతాం రేపు ఇంకొక బ్రదర్ని కొడతాం ఇంకొకరిని కొడతాం ఇట్లా కొట్టుకుంటూ పోతా అంటే ఇంకేడు మాట్లాడటం ఉండదా ఇట్లా కొట్టుకుంటా పోవాలంటే మరి పది ఒకటి కూడా మిలుగుదర మాట్లాడకుండా ఉందిరా సో అది ఇది పద్ధతి కాదు వాళ్ళు ప్రశ్నించినప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే స్వీకరించిందో నువ్వు కూడా స్వీకరించు ప్రజల పక్షాన మేము ఏదో ఫైట్ చేస్తుంటాం మేము ఏదో కొట్లాడుతుంటాం మా సొంత లాభాలు స్వలాభాలు ఏమి ఉండవు అది బ్రదర్ అన్న ఇంకోటి ఇప్పుడు ఇది పక్కన పెడితే మీ వ్యక్తిగత విషయానికి వస్తే చిన్న కుటుంబంలో అంటే డబ్బు సంపద ఎక్కువ లేని కుటుంబంలో నుంచి కూడా బయటకు వచ్చి ఒక జర్నలిజం పేరుతో కూడా మంచి స్థాయికి ఎదిగారు అంటే ఒక శంకర్ అంటే ప్రతి ఒక్కరికి చాలా మంది గుర్తుపడతారు సీనియర్ జర్నలిస్ట్ శంకర్ అన్న అంటే మంచి పేరు ఉంది ఒక చిన్న కుటుంబం నుంచి ఇంత స్థాయికి పేరు వచ్చిన మీకు సో నెక్స్ట్ మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి జర్నలిజం లో రావాలనుకుంటారు సో ఇలాంటి దాడులు ఇంకెన్ని రోజులు అంటే మీరు ఏం చెప్తారన్న ఎందుకంటే మేము కూడా చాలా మంది ఉన్నాం ఇంకా రావాలి ఫైట్ చేయాలి ఎదిరించాలి తప్పుని తప్పుగానే అంటే కూడా చాలా మంది ఉంటారు లో నేనేమో కావాల్సుకుని జర్నలిజం అంటే యాక్సిడెంటల్ గా మా నిజంగా నువ్వు చెప్పినట్టు చాలా చిన్న కుటుంబం మాది మాది నాంపల్లి మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం తుంగపాడు మా విలేజ్ మా నాయన రెండు వేల పద్నాలుగు టైమ్ లో చనిపోయాడు అది కూడా చిన్న కాన్స్పరసీ ఇట్లానే భూముల పంచాయతీలో కూడా చంపేసారు సో అది ఉంటే ఎందుకు నువ్వు ఇటు సైడ్ ఎట్లా ఎట్లు అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ నీళ్ళ విషయంలో ఈ కరెంటు విషయంలో ఎంత ప్రాపర్గా ఉంటావు అంటే నేను చిన్నప్పటి నుంచి మేము సిక్స్త్ సెవెంత్ అవుతున్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు మాకు ఒక నాలుగు ఐదు ఎకరాల తోట ఉంటుండే తోట ఉంటుండే అంటే ఏ బత్తాయి తోట అయినా కానీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత దాని ఫలాలు వస్తాయి అక్కడ దాకా అది పెరగాలి దానికి సేవలు చేసుకుంటూనే ఉండాలి ఐదు సంవత్సరాలు దాని మీద ఏ రూపాయి ఇన్కమ్ రాదు మొత్తం పెట్టుబడి పెట్టాలి ఇట్లా మేము కూడా ఐదు సంవత్సరాలు తోట పెట్టినాము మంచి తీర పండే టైంకి నీళ్లు లేక బోర్లు ఎండిపోయి కరెంట్ సరిగ్గా లేక తోట ఎండిపోయింది అంటే లాస్ అయినాం అక్కడ అక్కడ చూసినాం మనం కష్టాలని నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది కరెంటు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతది కరెక్ట్ మా సిస్టర్ మ్యారేజ్ వన్ మంత్ ఉంది మా తోట మొత్తం ఎండిపోయింది ఎన్ని బోర్లు వేసినా పడలేదు మూడు బోర్లు వేసినాం అంటే ఆ కష్టాలు చూసినాం సో కాబట్టి మనకు ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి ఆ రైతు బాధలు తెలుసు మాది గౌడ కమ్యూనిటీ మా నాయన నేను ఎనిమిది తరగతి ఎండాకాలంలో నాకు తాళ్ళెక్క నేర్పిడు సో నేను నైన్త్ టెన్త్ తాళ్ళు నాకు ఆవృత్తి నా కులవృత్తి వచ్చు ఈదులు గీస్తా నేను నాకు వ్యవసాయం వచ్చు అన్ని రకాల పనులు నేర్చుకున్నాను మా నాయన నాకు అన్ని నేర్పించండి ఈ క్రమంలో మేము తెల్లవారు జట్లు లేచి బావుల నాలుగు గంటలకు మూడు గంటలకు పోతుంటి మోటార్లు పెడతాందుకు అందుకు మా నాయనం తెల్లవారుజామున పోయి పొద్దుగా ఆరు ఏడు గంటల దాకా ఉండి మా నాయన కళ్ళు గీస్తే ఆ కళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి ఇంటికాడ అమ్మకిచ్చి మేము స్కూల్ పోతుంటివి అంటే మనము ఒక చిన్న సన్నకారు కుటుంబము ఆ నుంచి వచ్చినాం కాబట్టి ఈ కష్టాలను చూసినాం మనం కరెంటు లేక నైట్ ఎంత ఇబ్బందులు పడ్డాము నీళ్లు లేక ఎంత ఇబ్బందులు పడ్డాము ఆ రోజు ఎంత కష్టాలు పడ్డాము చూసినాం రెండు వేల పద్నాలుగు తర్వాత మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా కనుమరుగుకుంటూ వచ్చినాయి కరెంటు కష్టాలు లేవు ఊర్లల్లో నీళ్ళ కోసం మరి ఇబ్బందులు లేవు మేము మాకు బాగా గుర్తు మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా పొద్దుగాల పూట బైక్ ఆడుకోవాలి సాయంత్రం పూట నీళ్లు మొయ్యాలి గోలెం నింపాలి గోలెం నింపాలి ఇంటికాడ తెలుసా మీకు ఐడియా ఉండొచ్చు గోలెం అంటే బయలు ఎక్కువ ఉంటుంది గోలెం ఆ గోలెం నింపాలి ఇక బిందెలు పట్టుకొని ఊరుముంగలను బోరింగ్ ఊరేంకనో బోరింగ్ ఉంటే ఆడిపోయి మోసుకొచ్చి గోలెం నింపి పెట్టుకోవాలి సాయంత్రం వచ్చే లోపల అమ్మ అమ్మ నాయన బాయ్ కాని వచ్చే లోపల అంటే ఇవన్నీ చూసినాం మనం ఇంటికి నీళ్లు మోసుకొచ్చేది కష్టాలు తక్కువైపోయినాయి బాయకడ కరెంటు కష్టాలు లేవు కొంచెం ఇప్పుడు వాటర్ చెరువులు కుంటలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి ఇట్లాంటి విషయాల్లో నువ్వు ఒప్పినా ఒప్పుకోకపోయినా ఇది ఇది ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఇట్లా కరెంటు అప్పటికి ఇప్పటికి టాలీ చేసినప్పుడు ఇది బెటర్ గా అనిపించింది కదా ఇది రెండు వేల పద్నాలుగు నుంచి మాట్లాడదాం కరెంటు లేకుండా సో ఇట్లాంటి విషయాల్లో సబ్జెక్ట్ గా మాత్రమే మనము పోయినాం కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడినా ఇట్లా మనం ఆ నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి రైతు ఫ్యామిలీ కాబట్టి కొంచెం మనకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది సో నేను అనుకోకుండా డిగ్రీలో చేసేటప్పుడు నా మిత్రుడు ఎవరో ఒక అరే నువ్వు తెలుగు టైపింగ్ వచ్చు కదా తెలుగు టైపింగ్ వచ్చు కదా సాక్షిలో చిన్న పార్ట్ టైం జాబ్ నుంచి చేసుకోపో అంటే నేను తార్నాక జోన్ లో జాయిన్ కావడం జరిగింది అట్లా అదే నా ఫస్ట్ మీడియా ఎంట్రీ సాక్షి సాక్షిలో సాక్షిలో ఫస్ట్ డిటిపి ఆపరేటర్ నేను జర్నలిస్ట్ కాదు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సో నేను ఆ పొయ్యి టాటా ఏంటంటే రిపోర్టర్లు ఇచ్చేటువంటి వార్తలు నేను టైప్ చేస్తుంటే ప్లస్ తార్నాక జోన్ రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతం అది పీక్స్ మూమెంట్ అనమాట ఉద్యమం తెలంగాణ ఉద్యమం కారణాకలో ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ కూడా అదే జోన్ కింద రెగ్యులర్ గా ఓయు వార్తలు ఇవన్నీ చూసి కొట్టి ఉద్యమ నేపథ్యం చూసి మేము కూడా చూసి అక్కడ ఎవడన్నా కొంచెం ముందుగా వచ్చి కి వెళ్లే వాళ్ళం అక్కడ చూస్తుంటే ఆర్ట్స్ కాలేజ్ అదొక అదొక ఎమోషన్ అనమాట మన మూమెంట్ అవన్నీ చూస్తుంటే సో దాంతో పాటు డిగ్రీలో ఉన్నప్పుడు ఈ ధర్నాలు అని అవన్నీ ఇవన్నీ చేస్తుంటే సో అట్లా నేను మీడియా ఫీల్డ్ లోకి ఎంటర్ అయినా ఇక నాకు ఎందుకో దానికంటే కూడా ఇక మొత్తం దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది సో అట్లానే ఇంకా అలా నుంచి ఆ సాక్షులు చేసుకుంటున్నా ఎన్టీవీలో ట్రై చేసిన ఎన్టీ చేసిన దాని తర్వాత తెలంగాణ అనేటువంటి ఒకే ఒక్క పదం కోసం ఎన్టీవీకి రిజైన్ చేసి చేసిక్స్ లో జాయిన్ అయినా రెండు వేల పన్నెండులో లో అప్పుడు జాయిన్ అయింది అంటే తెలంగాణ ఒకటి మనది తెలంగాణ ఛానల్ మన ఒకటి మన ఛానల్ లో మనం పనిచేయాలి అన్నట్టుగా మేము ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నట్టు అనిపించలేదు మాకు అంటే అప్పుడున్న విసిక్స్ వేరు ఇప్పుడున్న విసిక్స్ వేరు అప్పుడు విసిక్స్ అంటే అది ఒక ఒక ఎమోషనల్ ఒక ఉద్యమం చేస్తున్న ఫీలింగ్ ఉండే ఇప్పుడు మొత్తం కమర్షియల్ అంత పార్టీ రంగు పూసుకుంది రకరకాలుగా అది అయింది కానీ అట్లా మేము ఒక వృత్తిని కూడా తెలంగాణ ప్రాంతం కోసం ప్రేమించి పనిచేసినాం ఆ రోజు క్రాంతి సార్ మీకు గుర్తే ఉంటది మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ప్రెస్ క్లబ్ లో లొల్లి అయితే ఆ టేబుల్ మీద కొడితే జై తెలంగాణ అనుకుంటా ఇదంతా రక్తాలు గారిని ఇట్లా రక్తాలు కారుకుంటే ఇట్లానే పట్టుకొని ఆఫీస్కి వచ్చిరు మా మా సిక్స్ స్టెప్స్ మీద రక్తాలు చుక్కలు అన్ని కంటాయి అంటే మేము చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యే వాళ్ళం అరే మనం ఇట్లా రక్తం చెందిస్తాం తెలంగాణ కోసం మనం మనం జస్ట్ ఎంప్లాయీస్ కాదురా బాయి ఇది ఒక ఉద్యమకారులమనే ఫీలింగ్ ఉంటుండే మాకు అప్పుడు సో అట్లా ప్రతి క్షణం ప్రతి అను అనువు కూడా మనం తెలంగాణని చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇవాళ ఆ రాష్ట్రం అన్యాయం అవుతుంటే ఆ రాష్ట్రానికి అదైతుంటే ఎట్లా చూసుకుంటు ఒక అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది చెప్పు రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది దాకా వి సిక్స్ లో పనిచేసిన నేను వీళ్ళు చెప్తున్నట్టు ప్రకారము సరే ఇప్పుడు సిక్స్ అయితే వాళ్ళ ఛానలే కదా కాంగ్రెస్ వాళ్ళదే కదా పోయి ఆ సిక్స్ లో ఆనాటి నుంచి ఈనాటి దాకా రికార్డు తీసుకోవడం అని అమ్మాయిలతోనే ఎక్కడైనా బిహేవ్ చేసిండా మిస్బిహేవ్ చేసిండా ఎవరితోనైనా ఇబ్బంది ఉన్నాయా ఎవరినైనా ఇబ్బంది పెట్టిండ చూడమను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను పనిచేసిన సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా శంకర్ అంటాడు మిస్బిహేవ్ చేసిండ ఇప్పుడు నువ్వు కొత్తగా సృష్టించేమన్నా పెడితే నేను చెప్పలేను కానీ నాకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేవు ఎలాంటి చెప్తున్నావు కదా బ్రదర్ నేను చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని సో మా డాడీ అనిపోయిన రెండు వేల పద్నాలుగులో తర్వాత నా కుటుంబాన్ని నా ఫ్యామిలీ మొత్తం నేనే లీడ్ చేసుకుంటూ వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా నా మ్యారేజ్ అయిపోయినాక వన్ వీక్కి మా మామే చనిపోయింది మా మిస్సెస్ వాళ్ళ డాడీ అటు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి నేను ఒక రే ఒక ఒక పెద్ద దిక్కు లెక్కు ఉన్నా నేను తెలిసి తెలిసి చిన్న తప్పులు కూడా చేయను నా దృష్టికి వస్తే ఎవరిని కూడా చేయనీ నేను చాలా బాధాయుతంగా ఉంటాను పద్ధతిగానే ఉంటాను కానీ దీన్ని మొత్తం వేరే తిరిగి తీసుకుపోయి అంతా చేస్తే శంకర్ ని ఇట్లా ఫ్యామిలీ పరంగా లాక్ చేయొచ్చు ఇట్లా క్యారెక్టర్ ని కొడితే లాక్ చేయొచ్చు ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలి శంకర్ అంటాడు ఉంటే ఉంటాడు పీక్తే పీతాడు ఇవి మనం ఏం వంద రెండు ఎనిమిది వందలు బత్త వందలు ఇటుకి అన్న మీరు మాట్లాడుతున్న అంత స్ట్రాంగ్ గా అంత పట్టిక అంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా సో మీ పర్సనల్ ఫ్యామిలీ విషయానికి వస్తే వదిన ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు మీకు ఇద్దరు ఎప్పుడు మీకు అనిపించలేదే నేను ఇట్లా ఫైట్ చేస్తున్నా చెప్తా క్లియర్ గా నా జర్నీనే ఒక డేంజర్ జర్నీ ఇది పెద్ద ముల్లకంప పోవడం ఇప్పుడు నీకు కూడా తెలిసే ఉంటది మనం పోతున్న కొద్దీ నువ్వు నువ్వు చెప్పే యాంగిల్ అవతల నచ్చకపోతే నీ మీద రాళ్ళు వేస్తాడు నీ మీద రకరకాల కామెంట్లు వేస్తాడు రకరకాల కించపరిచే విధంగా ఇప్పుడు నా ట్విట్టర్ లో అప్పుడప్పుడు మీరు చూస్తే అమ్మలని అక్కలను వదిలిపెట్టకూడదు తిడుతూ ఉంటారు కింద కొన్ని కొన్ని కామెంట్ల ఇవన్నీ చూస్తుంటారు నా ఫ్యామిలీ సర్కిల్లో కూడా అప్పుడప్పుడు చూసి ఎందుకు ఇట్లా నీ వల్ల అందరు ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ అంటే ఇప్పుడు ఎవరో రోడ్ మీద పోయి అందరికీ మనం సమాధానం చెప్పలేము నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా చెప్పు నీగానే అడుగుతా ఎవరన్నా అట్టు అడిగితే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పినా చెప్పు నీకు ఏమైనా తప్పు అనిపిస్తే నేను మార్చుకుంటా నెక్స్ట్ టైం సరి చేసుకొని మాట్లాడతా వాళ్ళ దినకు నువ్వు ఈ వర్షన్ ఏంది చెప్పు దాంతో పాటు పాజిటివ్ కామెంట్లు కూడా ఉంటాయి కొన్ని అవి కూడా చూడు నువ్వు ఎంతసేపు నెగిటివ్ చూడకు నెగిటివ్ అలవాటు చేసుకోకు అని చెప్తుంటా సో ఇట్లా మనోళ్ళకి చెప్తా ఉంటా ఇది 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 పోయేదే ముళ్ళ కంచె మనము ఈ ఓ రోజు కుచ్చుకుంటుందో రోజు కుచ్చుకోదు కూర్చుకున్న రోజు అబ్బా అనుకోవాలి దాన్ని సరి చేసుకోవాలి పోవాలి కూర్చుకున్న రోజు ఆ రోజు రా అని చెప్పేసి గాలి వేసుకోవాలి ఇదే మన ప్రయత్నం అంటే మీరు ఎప్పుడు మనసులో పిల్లలు చూసినప్పుడు కూడా నేను నడుస్తున్నా అంటే భయం ఉంటుంది ఇట్లా ప్రేమలు ఉంటాయి కానీ దాన్ని మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్న పొలంగా నేను వదిలేస్తే ఇప్పుడు నేను ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఉన్న పొలంగా వదిలేసినా అనుకో భయపడి వెనకడేసిన అయితా నా మీద ఒక ఎలిగేషన్లు పెట్టిరు కాబట్టి ఇవన్నిటిని నేను ఒప్పుకున్న అయితా ఇవన్నిటికి నేను అంగీకరించిన అయితా అట్లా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉండేది ఉండదు ఏదైతే వాళ్ళు నా మీద ఎలిగేషన్ చేస్తారో వాళ్ళు ఎలిగేషన్ ఎంత చేస్తే అంత క్రెట్టింపు వేగంతో మళ్ళీ వస్తాం ముంగళకి నేను ఎక్కువ టైం ఏం తీసుకోను జస్ట్ టూ త్రీ డేస్ నాకు స్టామినా ఎక్కువ ఉంటది నేను ఆరేడు ఆరేడు తరగతుల్లోనే చెప్పినా కదా వ్యవసాయం చేసినోని ఏడెనిమిది తరగతుల్లో తొమ్మిది తరగతుల మేము వ్యవసాయ తాళ్ళు ఎక్కిన వాళ్ళం నాకు ఆ స్టామినా ఉంది నేను గొడ్డుకారం తిన్నవాడిని ఊర్లో ఉన్నవాడిని అయ్య నాకు వచ్చినంత బలం ఇచ్చాడు సో టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైట్ చేస్తా ఈ పిచ్చ ఈ ఎలిగేషన్స్ కి వీటికి భయపడుతున్నాయి కాదు మళ్ళీ వస్తా మళ్ళీ మాట్లాడతా మళ్ళీ దాడులు చేస్తారా ఇంకేం చేస్తారా చూస్తాం ఆ దాడి జరిగిన తర్వాత సిచ్యువేషన్ లో కూడా సో ఈ దాడి జరిగిందని చెప్పి కూడా వదినతో షేర్ చేసుకున్నప్పుడు చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు కదన్న సో వాళ్ళని చూడగానే మీకు ఎమోషనల్ అయినా నేను మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు హాస్పిటల్ కూడా నా పిల్లలను చూడడానికి కొంత బాధ అనిపించింది అంటే సరే నేను బయటపడ్డా ఓకే బట్ ఏమైనా అయ్యి ఉంటే వీళ్ళంతా ఏమైపోదురు అనేటువంటి ఒక చిన్న ఎమోషనల్ అయితే వచ్చింది నాకు కానీ మనం బాధపడితే వాళ్ళు బాధపడి వాళ్ళు బాధపడితే అది అది కరెక్ట్ కాదు సరే దేవుడు దయ్యానో లేకపోతే ఇంకేదో మనకి ఇంకా ఉందో భూమి మీద సరే బతికి బయటపడ్డాం మంచిగా ఉన్నాం ప్రస్తుతానికి సరే ఫ్యూచర్ లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉందాం కానీ మనం మన గొంతు ఆపలేము ఆపితే చచ్చిపోయినట్ట నువ్వు అట్టా దీని దరిద్రం ఇంకోటి ఉండదు ఇట్లా మూడు రోజుల నుంచి నేను కట్టుపడేసినట్టు ఉంది నాకు ఇక్కడ కూర్చోబెడితే నువ్వు ఇవ్వడం అడగండి నా ఆఫీస్ లో కూడా నిన్న నేను ఇప్పటిదాకా ఒక వీక్ ఆఫ్ తీసుకున్నది ఉండదు ఒక వీక్ ఆఫ్ సండే రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్తా నాకు వీక్ ఆఫ్ తీసుకోవడం మా వాళ్ళు తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఒక రోజు రెస్ట్ తీసుకో అని చెప్పేసి నాకెందుకు అది అలవాటు అయిపోయింది సో నేను అట్లా ఖాళీగా ఉండలేను మనం ఒట్టి ఉంటే చనిపోయినట్లు జర్నలిస్ట్ జర్నలిస్ట్ తెలిసిన వాడు అసలు మాట్లాడకుండా ఉండకూడదు నాకేమని తెలుసా నేను చెప్పట్లేదు నాకు తెలిసిన మేరకు నా స్థాయి మేరకు నా పరిమితి మేరకు నాకు తెలిసిన విషయాన్ని పది మంది చెప్పకుండా మనం దాచి పెట్టుకుంటే దానికంటే మరణం ఇంకోటి అది కాదు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ప్లస్ వాళ్ళకి నేను అన్ని విషయాలు చెప్పను అంటే కొన్ని కొన్ని విషయాలు భయపడతారు గా రేవంత్ రెడీ చేసి తిట్టింది ఫోన్ చేసి తిట్టింది లేకపోతే దాడి చేసిందో డైరెక్ట్ చెప్పను వాళ్ళు ఎక్కడ చూస్తే ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తే భయపడతారు ఇప్పుడు గా నైట్ టైంలో రిలాక్స్ లో ఉంటాం తింటుంటాం రెడీ చేస్తుంటాం వాళ్ళకి చెప్పి భయపెడితే ఇవాళ అదే మైండ్ లో పెట్టుకొని ఇంకా ఇంకా అది అవుతుంటారు భయపెట్టే ప్రయత్నం నేను సో నా చివరిగా తెలంగాణ ప్రజలకి ఇంకా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఏం లేదు బ్రో అంటే గా తెలంగాణ అనేది పెద్ద తిరుగుబాటు గడ్డ ఇది అందరు తెలిసిన విషయమే ఇక్కడ అణచివేత ఎంత బలంగా చేద్దాం అనుకుంటారో తిరుగుబాటు అంతకంటే ఎక్కువ బలంతో వస్తుంది ఇది ఒక శంకర్తోను మొదలుగాలే శంకర్తో అంతం కాదు ఇది నేను నథింగ్ చాలా చిన్న సమీ నేను గింతత రవ్ అంతా ఇక్కడ ఎంతో మంది పోరాట యోధులు ఎంతో మంది విప్లవకారులు ఎంతో మంది ఆదర్శమూర్తులు ఎంతో మంది ఉద్యమకారులు పెట్టిన గడ్డ ఇది తెలంగాణ ప్రాంతం ఈ ఈనాటిదా నైజాం కాలంలో నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మొన్నటి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది సో కాబట్టి ఇది అణచివేస్తే అనిగిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తాం మేము దాడి చేస్తాం ఇది చేస్తాం అంటే కుదరదు తెలంగాణ ప్రజలు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు చాలా చాలా క్లారిటీతో ఉన్నారు వాళ్లకు ఒక క్లారిటీ కూడా వచ్చేసింది అంటే ఎప్పుడు లేని దాడు లేని ఇది అంత ఏంది అనేది పది సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత భయాందోళన పరిస్థితులు లేవు బట్ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు విఘ్నులు ప్రజలు నా మీద ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి జనము అర్థం చేసుకోవాలని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే విజ్ఞప్తి కాదు వాళ్ళు చూస్తూ ఉన్నారు క్లియర్గా చూస్తూ ఉన్నారు నేను తప్పు చేసుకుంటే వంద శాతం నన్ను నిలదీయండి లేదు దాంట్లో కానీ చెయ్యని తప్పకు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి దీన్ని బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ చూసినావు అది కరెక్ట్ కాదు ఎవరైతే ఇలా స్పోక్ పర్సన్స్ మీరు మాట్లాడుతున్న కాల్డ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మీ తారిక మార్చుకోండి నువ్వు నువ్వు ఒక పార్టీకి పని చేస్తున్నావు తప్పు లేదు నువ్వు పార్టీలో పని చేయి కానీ అసత్యాన్ని ప్రచారం చేసి నువ్వు ఏదో పబ్లిసిటీ తెచ్చుకోవాలను నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసి నీకు ఏదో కృషి కోసం ఏదో పదవి కోసం ప్రయత్నాలు చేస్తే అది అది చాలా దారుణం అవుతుంది అది ఆలోచన చేసుకోవాలి నాలాంటి వాళ్ళ ఉసురు పోసుకోవాల్సినటువంటి అవసరం లేదు సో ఓకే అన్న జల్దీ మీరు కోలుకోవాలి మళ్ళీ మీ యొక్క న్యూస్ లైన్ ఛానల్ ద్వారా మళ్ళీ మీరు కొంత